నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్య సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మరిపెళ్లి గ్రామంలో బీజేపీ ఎంపీపీ బండా మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు ఈరోజు వేములవాడ పట్టణంలో డ్రోన్ కెమెరాల సహాయంతో లాక్డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించనున్నారు. వేములవాడ పట్టణంలో రెడ్ జోన్గా ప్రకటించిన సుభాష్ నగర్ ప్రాంతంలో ఉండేవారు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం నిషిద్ధమని, ఇతరులకు కూడా ఆ ప్రదేశంలోకి వెళ్లడానికి నిషేధాజ్ఞలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. కరోనా వైరస్తో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఉపాధి హామీ పనుల నుంచి ఆదాయాన్ని అందజేస్తున్నాయని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేసిన సిరిసిల్ల జిల్లా బార్డర్ను చెక్పోస్ట్ నోడల్ ఆఫీసర్ జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి పరిశీలించారు.